వెల్కమ్ బ్యాక్ ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ ప్లాన్ సుకన్య సమృద్ధి యోజన ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో జాయిన్ అవ్వాలి అంటే దేశంలో ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా లేక ఏ నేషనల్ బ్యాంక్లో అయినా అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా జాయిన్ అవ్వచ్చు ఈ వీడియోలో మీకు ప్రత్యేకంగా ఎస్బీఐ సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేస్తాను ఈ పథకం కేవలం కేవలం ఆడపిల్లలకి సంబంధించిన పథకం ఈ పథకం క్రింద కేవలం ఆడపిల్లలు మాత్రమే అర్హులు పదేళ్ల వయసులోపు ఉన్నటువంటి ఆడపిల్లల పేరు మీద వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ లేక గార్డియన్స్ కానీ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయవలసి ఉంటుంది ఒక కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు ఉన్నట్లయితే లేక ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లయితే కేవలం ఇద్దరు పేరు మీదనే ఈ అకౌంట్ని ఓపెన్ చేసేటటువంటి అర్హత అయితే ఉంది అయితే ఒకే కాన్పులో ఇద్దరు అంటే కవలలు పుట్టినప్పుడు ముగ్గురి పేరు మీద కూడా ఇండివిజువల్గా సపరేట్గా అకౌంట్స్ని ఓపెన్ చేయవచ్చు ఈ పథకంలో మినిమంగా వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది పర్ ఇయర్కి గా వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఈ అకౌంట్ని ఓపెన్ చేసినప్పుడు వెయ్యి రూపాయలతో మనం అకౌంట్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది ఈ టెన్యూర్ ఈ అకౌంట్ యొక్క టెన్యూర్ పీరియడ్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీకు లంసమ్ అమౌంట్ అనేది అందుతుంది అయితే ఖాతా తెరిచిన దగ్గర నుంచి పదిహేను సంవత్సరాల వరకు అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయవలసి ఉంటుంది అకౌంట్లో మినిమంగా యాజ్ అన్ యావరేజ్ ఇయర్కి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాలి మ్యాక్సిమంగా వచ్చేసి లక్ష యాభై వేలు వరకు మీకు అవకాశం ఉంది ఇక ఎస్బీఐ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్పై ప్రస్తుతం ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అందిస్తుంది ఎయిట్ పాయింట్ ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అందిస్తుంది అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఈ మార్పు అనేది జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ త్రీ వరకు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ సుకన్య సమృద్ధి యోజన ఈ పథకంలో మీరు డిపాజిట్ చేసిన మొత్తం మీకు వచ్చినటువంటి వడ్డీ అలాగే చివర్లో మీరు విత్డ్రా చేసుకునేటటువంటి మొత్తం ఈ అన్ని లంసమ్ అమౌంట్స్ మీద మీకు ఆదాయ పన్ను చట్టం ఏటీసీ ప్రకారం మీకు పూర్తిగా ట్యాక్స్ రిడక్షన్ అనేది ఉంటుంది మీరు రూపాయి కూడా పైసా కూడా ఈ అమౌంట్లో ట్యాక్స్గా కట్టవలసిన అవసరం ఏమీ ఉండదు మీరు కట్టినటువంటి యాక్చువల్ అమౌంట్ కానీ మీకు వచ్చినటువంటి వడ్డీ కానీ లేకపోతే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మీకు వచ్చేటటువంటి లంసమ్ అమౌంట్ మీద కానీ మీరు పైసా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ కట్టవలసిన అవసరం లేదు ఇది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ సెక్షన్ ఏటీసీ కింద మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ రిబేట్ అనేది డిడక్షన్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి మీకు అంటే అకౌంట్ ఎవరు ఎవరికైతే పేరెంట్స్ ఉన్నారో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క పేరెంట్స్కి ఏదైనా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చి మరణించినప్పుడు అలాంటి వాళ్ళకి అకౌంట్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో ఆ రోజు వరకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మీరు కట్టిన మొత్తం ప్లస్ మీకు వచ్చినటువంటి వడ్డీ మొత్తం కూడా మీకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది ఇస్తారు ఈ అకౌంట్ హోల్డర్ అనేది మైనర్ అయినట్లయితే వాళ్ళ మదర్కి కానీ లేక వాళ్ళ ఫాదర్కి కానీ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు లేకపోతే వాళ్ళ గార్డియన్ కానీ ఇస్తారు ఒకవేళ అకౌంట్ హోల్డర్ మేజర్ అయినట్లయితే అకౌంట్ హోల్డర్కే ఆ మొత్తం అమౌంట్ ని ఇవ్వటం జరుగుతుంది అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఆడపిల్లల ఎడ్యుకేషన్ కోసం ఈ పథకం నుంచి పద్దెనిమిదేళ్ళు వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ని విత్ డ్రా చేసుకోవచ్చు అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక పాపకి పది సంవత్సరాల వయసులో ఈ అకౌంట్ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక పద్దె ఆ పాపకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత దాంట్ మీరు డిపాజిట్ చేసినటువంటి మొత్తం ప్లస్ ఇంట్రెస్ట్లో మీరు ఫిఫ్టీ పర్సెంట్ అనేది విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఇక్కడ కండిషన్ ఏంటంటే పాపకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి ఉండాలి ఆ తర్వాత మిగిలినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం ఆ తర్వాత నుంచి మీరు కట్టేటటువంటి యాక్చువల్ అమౌంట్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఈ మొత్తం కలిపి మీకు మీ పాపకు అంటే అకౌంట్ హోల్డర్కి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ హ్యూజ్ అమౌంట్ లమ్సమ్ అమౌంట్ని అకౌంట్ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం ద్వారా ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ అలాగే మ్యారేజ్ విషయంలో చాలా చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అందిస్తుంది ఇప్పటి వరకు ఈ పథకంలో జాయిన్ కానీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఈ పథకం గురించి ఫర్దర్గా ఆలోచించండి ఈ పథకంలో మినిమంగా మీరు డిపాజిట్ చేయవలసిన అమౌంట్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే మ్యాక్సిమంగా వచ్చేసి లక్ష యాభై వేలు వరకు ఉంది రెండోది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ రిడిపేట్ అనేది ఉంది ఈ విషయం కూడా మీరు ఆలోచించండి ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ